రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారి గెలిచిన వారే ఉన్నారు ఎన్నికల్లో తొలిసారి జగన్మోహన్ రెడ్డి గాలిలో సునామీలో పలువురు ఎమ్మెల్యేలు గెలిచేశారు ప్రజలకి పెద్దగా పరిచయం లేకపోయినా సరే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వేవులో గెలిచి బయటపడ్డారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేవులో గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో కూడా అదే వేవుతో గెలుస్తారా అసలు ఆ వేవ్ ఉంటుందా అంటే చెప్పడం చాలా కష్టం ఎందుకంటే రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు లేదా జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వేవ్ అనేది ఉండదని టీడీపీ చాలా గట్టిగా నమ్ముతుంది ఇప్పటికే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క గాలి దాదాపుగా తగ్గిపోయింది టీడీపీ పైగా పుంజుకుంటూ స్ట్రాంగ్గా దూసుకెళ్తుంది ఇలాంటి సమయంలో కొత్త ఎమ్మెల్యేలు రెండోసారి గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు ఒకవేళ ఎమ్మెల్యేలు బాగా పనిచేసి ప్రజల్లో ఫాలోయింగ్ తెచ్చుకుంటే అలాంటి వారికి అవకాశం ఉంటుందేమో కానీ మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి చాలా కష్టమనే చెప్పాలి అలా గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు పలువురు ఎమ్మెల్యేలకి సెకండ్ ఛాన్స్ లేదనే మాటలు వినిపిస్తున్నాయి ఈ రెండు జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారి గెలిచిన వారు ఉన్నారు ఇక వీరిలో సెకండ్ ఛాన్స్ చాలా తక్కువ మందికి ఉంటుందనే చెప్పాలి అలా సెకండ్ ఛాన్స్కి సంబంధించినటువంటి లేని ఎమ్మెల్యేలో ఉండవల్లి శ్రీదేవి లాంటి వారు ముందు వరుసలో ఉంటారనే వార్తలు వస్తున్నాయి రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండలో గెలిచినటువంటి శ్రీదేవికి ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ లేదంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పటికీ ఆమె మీద వ్యతిరేకత పెరిగిందంటున్నారు ఇక పొన్నూరు నుంచి గెలిచిన కిలారు రోసయ్య పరిస్థితి కూడా బాగాలేదని చెప్పాలి ఇక్కడ టీడీపీ నేత ధూళిపాడ నరేంద్ర మీద కూడా గెలవడం గగనమైపోయేలా ఉన్నాయి పరిస్థితులు అలాగే గుంటూరు వెస్ట్ లో టీడీపీ తరఫున గెలిచిన వైసీపీకి వెళ్లిన మద్దాలగిరికి సెకండ్ ఛాన్స్ లేనట్లు కనిపిస్తోంది తెనాల్లో అన్నాబత్తని శివకుమారు వెనుకొండలో బొల్ల బ్రహ్మనాయుడు కూడా అవకాశం కనిపించట్లేదు పెద్ద కూరపాటులో నంబూరు సాంబశివరావు చెల్కూర్పేటల విడుదల రజని గురజాల్లో కాశీ మహేష్ ఛాన్స్ కూడా కాస్తంతగా కనిపిస్తోంది కాకపోతే వీరు ప్రత్యర్థులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకి సెకండ్ ఛాన్స్ తక్కువగా ఉంటుందనే గెలపొచ్చు ఏది ఏమైనా ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఒక ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎనీ టైం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని టికెట్ కనుక తమ పార్టీలో రాదనేటువంటి ఫీలింగ్ కనుక కన్ఫర్మ్ అయితే వారు టీడీపీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది